టీఆర్ఎస్ అంటే క్రమశిక్షణ గల పార్టీ అని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో దేశంలోని రాష్ట్రానికి మంచి పేరు వచ్చిందని అన్నారు. కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అండంగా ఉంటామని ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి తెలిపారు. చాలా కీలకం లేదు, మన అందరినీ సాటిస్ఫై చేయాలి అన్ని గ్రామాలలో కూడా. మరి మనది చాలా బాధ్యత ఉంది, మరి ఆ బాధ్యతలన్నీ మరి మనం పూర్తిగా వాటిని ఎక్కడ కూడా నిర్వీర్యం లేకుండా మేము ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీ పరంగా, మరి రెండు రంగాలలో కూడా మరి మన నాయకులుగా ఉండాలి కాబట్టి ఈరోజు అలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి మన గ్రామాలలో. గ్రామ పుట్టగా సర్పంచులు ఎన్నికయ్యారు, మరి మీ కష్టార్జితం మరి ఈరోజు రెండోసారి కూడా మరి మన ప్రభుత్వం వచ్చింది. మీ అందరి కృషి వల్ల మరి నన్ను కూడా మన బాధ్యమైనటువంటి మీ అందరి కృషి వల్ల రెండోసారి ఎన్నుకున్నారు. మరి ఖచ్చితంగా మరి టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక డిసిప్లిన్ పార్టీ, బాధ్యత వల్ల చెప్పి పార్టీ నడుపు ఏ విధంగా ఉండాలి అవకాశం అందరికీ ఇస్తూ అని ముందుకు తీసుకుపోతున్న మైపాలరెడ్డి గారు కార్యక్రమం నేను మనస్ఫూర్తిగా నిజంగా అభినందిస్తూ ఉన్నాను. అందరి కోరిక ఆయన చేస్తున్న పని మీద మనం అభినందించడం తప్పదని మాట కూడా తెలియజేస్తున్నాం. దానికి సంబంధించిన అనుబంధ సంస్థల కమిటీలు మీద వేసుకొని అక్కడ మిగిలిన వారు సీనియర్స్ ఉన్నారు కానీ అలా మిగిలిన వారు తప్పకుండా నియోజకవర్గ స్థాయి కమిటీలలో వాళ్ళని పొందుపరచడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటీలు వేసుకోవడానికి రాష్ట్ర స్థాయి కమిటీలు ఉన్నాయి. టెంపుల్ కమిటీ చైర్మన్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు. ఆత్మ కమిటీ చైర్మన్ కానీ డైరెక్టర్స్ ఉన్నారు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ తీసుకుందాం. ఇక్కడ మన పెద్దలు వాళ్ళని తీసుకెళ్తా, ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు. మీకోసం ముఖ్యమంత్రి గారిని పెద్దలు తీసుకెళ్ళి కాళ్ళు మొక్కైనా సరే నేను ఏ పార్టీ ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ పాలసీ పెట్టి మన కార్యకర్తలు పుట్టిన వాడు చావక తప్పదు. అనివార్య కారణాల వల్ల ఏదైనా జరిగితే వారి కార్యకర్తలు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రావడానికి ఆయన పొందుపరచడం జరిగింది.